నిజామాబాద్ లోని కార్మిక సంఘాల ఆధ్వర్యంలోని టిఆర్ఎస్ కేవి ఆధ్వర్యంలో ఈ రోజు మేడే సంబరాలు నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ముఖ్యమంత్రి గారు వచ్చాక కార్మికులందరికీ పెద్దపీట వేయడం జరిగింది. కాబట్టి కార్మికులు ఈ రోజు ప్రదర్శనలు గాని ప్రతి అడ్డల మీద ఆటో అడ్డల మీద అంగన్వాడి కేంద్రాల దగ్గర అట్లాగే మున్సిపల్ దగ్గర ఆర్టీసీల దగ్గర అన్ని వర్గాల కార్మికులందరూ కూడా అట్లాగే గంజిలామాలీలు ఏపీసీడ్ సమాలీలు అందరూ కూడా ఎంతో సంతోషంగా ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేసి మేడే జెండాలన్నీ కూడా ఎగరవేయడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా ఆటో కార్మికులకు ట్యాక్స్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. ఆటో కార్మికులు ఈరోజు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అట్లాగే ఇలా మేడే ఎంతో ఘనంగా ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేసి ఘనంగా అన్ని ఆటోల మీద అడ్డాల మీద కార్యక్రమాలు మేడే నిర్వహించడం జరిగింది. అట్లాగే ఈరోజు బీడీ కార్మికులకు వారికి జీవనోపాధి లేదని చెప్పేసి వారి యొక్క సంక్షేమం కొరకు ముఖ్యమంత్రి గారు బీడీ కార్మికులకు ఇలా 2000 రూపాయలు ఇచ్చి వాళ్ళ కుటుంబం ఆదుకోవడం జరిగింది. అంతేకాదు బీడీ కార్మికుల పిల్లలకు ఈరోజు 1 లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరు మీద వాళ్ళకి ఇచ్చి వాళ్ళ యొక్క పెళ్లిళ్ళకు కూడా ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క పిల్లలకు కూడా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి మంచి విద్య అందించి పిల్లల ముందు భవిష్యత్తు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా అంగన్వాడీ టీచర్లకు వారి యొక్క 1500 వేతనమే ఉండే వారిని పిలుచుకొని అలా 10,000 అట్లాగే 3 దశలుగా వేతనాలు పెంచిన ఘనత మా ముఖ్యమంత్రి గారు ఉన్నది. కాబట్టి ఇలా అంగన్వాడీ టీచర్ కూడా ఎంతో మా ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఎంతోమంది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆయన ప్రదర్శనలు చేయడమే కానీ కార్మికుల పక్షపాతి ఇలా కార్మికులకు పెద్దపీట వేసింది. కాబట్టి ఎంతోమంది ఇలా కార్మికులందరూ కూడా బయటకు వచ్చి అందరు మేడే కార్యక్రమం జరుపుకుంటున్నారు. అట్లాగే అంగన్వాడీ టీచర్లు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు అట్లాగే హోంగార్డులు అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు బొగ్గుగని కార్మికులు ఇలా ప్రతి ఒక్క కార్మికులు ఇలా విఆర్ఓలు గ్రామ సేవకులు అందరూ కూడా వంజురేటి వంజురపూర్ కార్మికులు అన్ని కార్మికులకు ఈరోజు భవన నిర్మాణ కార్మికులకు పెద్దపీట వేయడం జరిగింది. అన్ని కార్మికులందరూ కూడా ఇలా తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తర్వాత కార్మికులకు ఈరోజు వాళ్ళకు వెలుగులకు ఇలా భవిష్యత్తు వెలుగునియ్యడం జరిగింది. వాళ్ళకి వెట్టి చాకరి విముక్తి కల్పించి వాళ్ళకు